హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇటీవల కాలంలో మరి ఈ యొక్క నవోదయ అటు సైనిక్ స్కూల్కి ఆదరణ చాలా బాగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్ అంటే గురుకుల పాఠశాలకు బాగా ఆదరణ ఉండేటువంటిది, నవోదయ సైనిక్ కూడా ఉండేటువంటిది, కానీ ఇప్పుడు గురుకుల పాఠశాలకు ఆదరణ తగ్గిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు స్టేట్లో కానీ సెంట్రల్ లెవెల్లో కానీ సైనిక్ స్కూల్కి మంచి ఆదరణ ఉంది, తర్వాత నవోదయకు కూడా ఉంది. మన యొక్క ఎర్రగుడి బ్రదర్ ఛానల్ ద్వారా చాలామంది కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు, కామెంట్స్లో కూడా పెడుతున్నారు. సార్, మనకు మరి లాస్ట్ ఎగ్జామ్ అయితే కరోనా ప్రభావం వలన ఆన్లైన్ తీసుకున్నాము, మరి మా చిన్నపిల్లలు ఇంకొక పిల్లవాడు ఉన్నాడు, మరి ఇప్పుడు ఆఫ్లైన్ బెస్టా ఆన్లైన్ బెస్టా అటు నవోదయకు లేదా సైనిక్ స్కూల్కు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఇక్కడ దీని మీద నేను ఈరోజు పూర్తి వివరణ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ బుక్స్ చదవాలి, మరి ఎలా చదవాలి, ఎన్ని రోజులు చదివితే సీటు రావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి మనం చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనము ముఖ్యంగా ఈ యొక్క మూడింటి మీద కూడా మీకు వివరణ ఇచ్చేదానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏమిటంటే ఆఫ్లైను అన్నిటికంటే కూడా బెస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే విద్యార్థి ఉపాధ్యాయుడు ముఖాముఖి అనేటువంటిది జరుగుతుంది, ఏ డౌట్ వచ్చినా కూడా వెంటనే విశ్లేషణ చేసేదానికి అవకాశం ఉంది. కానీ ఆన్లైన్ అనేటువంటిది కూడా ప్రయోజనం, ఎందుకంటే ఈ కరోనా పాండమిక్ టైంలో మనం ఆన్లైనే తీసుకున్నాం. ఇప్పుడు మా బాబు చిన్నబ్బాయి కూడా ఆన్లైనే తీసుకుని మన సైనిక్ స్కూలు రాయడం జరిగింది, మంచి మార్క్స్ తెచ్చుకోవడం కూడా జరిగింది. ఏమైనప్పటికీ కూడా అప్పుడు పరిస్థితులు అవి, కానీ ఈ సంవత్సరం అయితే ఈ కరోనా ప్రభావం తగ్గి ఆఫ్లైను చాలా కోచింగ్ సెంటర్లు కూడా స్టార్ట్ చేసి ఉన్నాయి. మీ యొక్క ఏరియాలో ఉండేటువంటి కోచింగ్ సెంటర్ మంచిది ఏదో ఒకసారి ఎన్నుకోండి. మన యొక్క ఛానల్ ద్వారా ఇంతకుముందు నవోదయకి సైనిక్కి ఏవి మంచి కోచింగ్ సెంటర్స్ అని కూడా నేను చెప్పి ఉన్నాను. మరి కామెంట్లో మీ జిల్లా కూడా చెప్తే మరలా కూడా నేను దానికి వివరణ ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తాను. కాబట్టి మిత్రులారా, ఆన్లైను మరీ ఇక ఆఫ్లైన్ కుదరకపోతే మాత్రమే తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆఫ్లైన్ అవకాశం ఉంటే హాస్టల్లో చేర్చైనా, లేదంటే మీరు ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఒక 4-5 కిలోమీటర్లు రోజు మీ బాబుని తీసుకుని వెళ్ళొచ్చైనా, ఖచ్చితంగా ఆఫ్లైన్కి మీరు సంసిద్ధంగా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఆఫ్లైన్ వల్ల జరిగేది ఏమిటంటే పిల్లవాడికి డౌటు ఎప్పటికప్పుడు క్లారిఫై అయిపోతుంది. ఈ ఆన్లైన్లో వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటంటే వాళ్ళు ఈ యొక్క వీడియోస్ మామూలుగా ఎప్పుడో చేసినటువంటివి ఉంటాయి, పిల్లవాడు స్థాయి అనేటువంటిది ఆ వీడియో చేసే టీచర్కి తెలియదు. ఆఫ్లైన్ టీచర్కి అయితే పిల్లవాడు స్థాయిని బట్టి ఆ బేసిక్స్ చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ అసెండింగ్ టు డిసెండింగ్ అనేటువంటిది, అంటే సులభతరమైనటువంటి విధానం నుండి కష్టతరమైనటువంటి విధానానికి ఈ యొక్క ఆఫ్లైన్లో జరుగుతుంది. అదే ఆన్లైన్లో అనేటువంటిది సులభతరం కష్టతరం అనేటువంటి ఇటువంటి అన్నీ కూడా ఉండవన్నమాట. ఒక ఏదో ఆ టాపిక్ వైజ్ చెప్పుకుంటూ వెళ్తారు. తెలివిగల విద్యార్థి అయితే కొంతవరకు ఒక 70% అందుకుంటాడు, అదే కొంచెం చెప్తే మాత్రమే నేర్చుకునేటువంటి విద్యార్థి అయితే కొంచెం ఇబ్బంది పడతారు. కాబట్టి ఫ్రెండ్స్, నా యొక్క ఆప్షన్ ఆఫ్లైన్కి ఖచ్చితంగా మరి ఎక్కువ మార్కులు వేస్తాను, ఆన్లైన్కు విధిలేని పరిస్థితుల్లో ఆన్లైన్ తీసుకోవడానికి రెడీ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, మీ యొక్క డౌట్స్ కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి నవోదయ సైనిక్ సంబంధించి ఎక్కడ మంచి స్కూల్, ఏ జిల్లాలో, అంటే మీ జిల్లా పేరు, మీ బాబు ఇప్పుడు ఏ దేనికి రాస్తున్నాడు మీరు కామెంట్ బాగా చేస్తే నేను ఖచ్చితంగా వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో ఎటువంటి బుక్స్ చదవాలి, మరి సొంత నోట్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇటువంటి అన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్.